హైదరాబాద్లో పాత నోట్ల మార్పిడి ముఠ గుట్టు రట్టయింది. భారీ మొత్తంలో నోట్ల మార్పిడికి పాల్పడ్డ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 12 మంది నిందితులను అరెస్టు చేసి 8 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇక పాత నోట్ల మార్పిడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. లయ, దాదాపు అంటే హైదరాబాద్ లో 8 కోట్ల రూపాయలను మారుస్తుందిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్డి అనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే బషీర్బాగ్ లోని మొఘల్ కోర్ట్ బిల్డింగ్ జైన్ అసోసియేషన్ తర్వాత మాసిన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కొంతమంది ఈ నోట్లను మారుస్తున్నారని చెప్తున్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఫజలుద్దీన్ అనే వ్యక్తి ఈ నోట్ల మార్పిడి చేస్తున్నట్టుగా సైదాబాద్ పోలీసులకు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం తర్వాత సైదాబాద్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి దాదాపు 12 మందిని అదుపులో తీసుకుని దాదాపు వాళ్ళ దగ్గర 8 కోట్ల రూపాయల పాత నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఓ మహిళ కూడా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే మియాపూర్, కుకుట్పల్లి, బాగనగర్ ప్రాంతాల్లో బాగనగర్లో చెందిన కొంతమందికి సంబంధించిన బ్లాక్ మనీగా పోలీసులు ప్రస్తుతం అయితే గుర్తించి ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ముజలైన బ్రోకర్ ద్వారా ఈ 12 మంది 8 కోట్ల రూపాయలను మార్పిడి చేస్తూ ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు దొరికిపోయారు. అయితే ఈ 12 మంది కూడా దీంట్లో కొందరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్న నేపథ్యం, అలాగే ఈ గ్యాంగు ఇప్పుడు ఈ 8 కోట్ల రూపాయలు కాకుండా గతంలో కూడా కొన్ని డబ్బులను మార్చే ప్రయత్నం చేశారన్న సమాచారం కూడా ఉంది. అయితే ఈ 8 కోట్ల రూపాయలను ఏ విధంగా వీళ్ళు మారుస్తున్నారు, తర్వాత ఎవరి ద్వారా ఈ డబ్బులను మూవ్ చేస్తున్నారు, దాని మీద ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ అయితే మాత్రం దీని మీద ఎంక్వైరీ నడుస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా అంటే బ్యాంకుల ద్వారా అంటే ఏమైతే ఈ డబ్బులు వీళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారో ఈ డబ్బులను బ్యాంకుల ద్వారా వీళ్ళు మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధం దీనికి ఎవరైతే సహకరిస్తున్న బ్యాంకులు ఎవరన్నా దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా అంటే ఈ బ్యాంక్ ఎవరైతే ఈ ముఠా దొరికిందో ముఠా వెనుకున్న ఆ బ్యాంక్ అధికారుల విషయం కూడా ఆరాధిస్తున్నారు. తర్వాత ఈ 8 కోట్ల రూపాయలు కాకుండా ఇదే ముఠా గతంలో కూడా అంటే కొన్ని పాత నోట్లను మార్చి కొత్త నోట్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఆ నోట్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారం సమాచారం సేకరించే పనులు కూడా ఏంటప్పటికీ ఇంకా ఇప్పటికి కూడా పాత నోట్లను మార్చే పనిలో కొంతమంది గ్యాంగులు ఇంకా తిరుగుతున్నాయని సమాచారం మేరకు ఇప్పటికే చాలా వరకు కూడా పోలీసులు సమాచారం సేకరించడం కూడా చాలా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంత భారీ ఎత్తున దాదాపు అంటే 8 కోట్ల రూపాయల డబ్బును ఈ రకంగా మారుస్తూ ఇప్పుడు రెడ్డైన దొరకడం అనేది సంచలనమే కాకుండా దీని వెనక ఉన్న బ్యాంక్ అధికారులు అంటే బ్యాంక్ అధికారుల హస్తం లేనిది, బ్యాంక్ అధికారుల సహకారం లేనిది ఈ డబ్బులు మాత్రం జరిగే పని కాదు. ఖచ్చితంగా దీంట్లో బ్యాంక్ అంటే బ్యాంక్ అధికారుల హామీ మేరకు వీళ్ళు డబ్బులను మారుస్తున్నారని చెప్పి సమాచారం కూడా ప్రస్తుతం పోలీస్ దగ్గర ఉంది. దీన్ని సహకరిస్తున్న పోలీసులు ఎవరు, తర్వాత దీంట్లో ఎవరెవరు వస్తుందని దాని మీద పూర్తి స్థాయిలో మేము విచారణ కొనసాగిస్తామని చెప్పి అన్నారు. దీంట్లో ఈ 12 మందితో పాటు మహిళ కూడా ఉండటం, తర్వాత వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ సంబంధించి అంటే ఎక్కడైతే బ్లాక్ మనీ ఉందో ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని గ్యాదర్ చేసి వీళ్ళు వైట్ మనీగా మార్చే క్రమంలో ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసు దొరకడం జరుగుతుంది. మరి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసు దొరికిన ఈ 12 మంది గ్యాంగ్ సహకరిస్తున్న వాళ్ళు, తర్వాత దీంట్లో బ్యాంకర్ల హస్తం ఉన్న నేపథ్యంలో వీళ్ళకి సహకరిస్తున్న బ్యాంకర్లు ఎవరన్నా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. ఏదైనప్పటికీ ఇంత భారీ మొత్తంలో వీళ్ళు డబ్బులు మార్చే ప్రయత్నం చేయటం అంటే కొన్ని వ్యాపార సంస్థలకు చెందిన బ్లాక్ మనీ ఇంకా ఉంది, ఆ బ్లాక్ మనీని మారుస్తామని చెప్పేసి వీళ్ళు హామీ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు తీసుకుని తెలుస్తుంది. ఏదైనప్పటికీ 8 కోట్ల రూపాయల స్కామ్ వెనుక నిందితులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆరా తీస్తున్నాం చెప్తాను కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్న పరిస్థితి అల్లయ్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.